సాధారణంగా మనకు ఏదైనా సమస్య వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఇంకెక్కడికి, నేరుగా మన సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మరి ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది మనల్ని ఇబ్బంది పెడితే? ఇటువంటి ఫిర్యాదుల కోసం ఇటీవల జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యాలయాలు రాష్ట్రం మొత్తం మీద 4 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అందులో విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు ప్రాంతాలు ఉన్నాయి. ఈ మేరకు మంగళగిరి పరిధి చినకాకంలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం పోలీసులపై ఎటువంటి సందర్భాల్లో ఫిర్యాదు చేయవచ్చు అనే అంశాలను ఆ శాఖ గుంటూరు జిల్లా చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. ఈ వివరాలు మీకోసం. తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా చైర్మన్ ఆర్ నిరంజన్ తెలిపారు. డిఎస్పీ స్థాయి అధికారి వరకు ఎవరిపైనైనా తమ వద్ద ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రజలందరూ ఇటువంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, అసలు ఏమిటి డిస్ట్రిక్ట్ కంప్లైంట్ అథారిటీ అనే దానికి రివ్యూ చెప్పాలంటే, పోలీస్ వ్యవస్థ మీద కొంత ప్రజల్లో దాన్ని ఏమంటారంటే పూర్తి నమ్మకం లేకపోవటం, లేకుంటే కొంత అసహనం, వాళ్ళ తీరు పట్ల అసహనం అనేది చాలామందికి కనపడుతూ ఉంది. దాని గురించి అసలు యాక్చువల్గా పోలీస్ యాక్ట్ ఏ విధంగా పోలీసులు తమ విధులు నిర్వర్తించాలని చెప్పి 1861లో బ్రిటిష్ వారి టైంలో చేశారు యాక్ట్. దాని ప్రకారం పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలా, వాళ్ళు ఏ విధంగాని, కానీ తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకంటూ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మధ్య వరకు పోలీస్ యాక్ట్స్ అనేవి చేయలేదు. పోలీసు మాన్యువల్స్ అని డిపార్ట్మెంట్లో డీజీపీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని కొద్దిగా బాగుపరచాలని 1974 ఆ ప్రాంతంలో నేషనల్ పోలీస్ కమిషన్ అనేది ఒకటి అపాయింట్ చేశారు గవర్నమెంట్. ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిస్ని పెట్టి చేస్తే వాళ్ళు 1978-80 మధ్య డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇంచుమించు ఒక 5 రిపోర్ట్ సబ్మిట్ చేశారు కమిషన్. మోడల్ పోలీస్ యాక్ట్ కూడా తయారైంది, కానీ కొన్ని కారణాల వల్ల ఎందువల్ల మనకు తెలియదు, కానీ దాని గవర్నమెంట్ వారు కానీ దాన్ని చట్టరూపంలో తీసుకురావడం లేకపోయింది అన్నమాట. ఆ విషయాన్ని 2006లో సుప్రీంకోర్టులో కొంతమంది ప్రకాష్ సింగ్ అని రిటైర్డ్ పోలీస్ అఫీషియల్లు వాడు దాన్ని దృష్టికి తీసుకొచ్చి ఇప్పటికైనా పోలీస్ యాక్ట్ వచ్చే పరిస్థితి కలిగించండి సుప్రీంకోర్టు అడిగితే, సుప్రీంకోర్టు దాని ఆవశ్యకతని బాగా చెబుతూ తొందరగా చేయండి అని చెప్పి గవర్నమెంట్స్కి అందరికీ డైరెక్షన్ ఇస్తూ, అప్పుడు దాకా ఈ మధ్య ఎంత టైం చేస్తారో తెలియదు కాబట్టి ఈ లోపలేదో కొంత ఇంటరమ్గా మెజర్స్ చేద్దామని చెప్పి కొన్ని చేశారన్నమాట. పోలీసు సెక్యూరిటీ అనే ఒకటి, అట తర్వాత డీజీపీ క్యాడర్ వాళ్ళకి మినిమం ఎస్పీలకి మినిమం 2 ఇయర్స్ ఉండాలని కొన్ని డైరెక్షన్ ఇచ్చుకుంటూ చేశారు. దాంట్లో ఈ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని చెప్పి ఒక అంశం పెట్టారు. ఈ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీలో ఎవరు చైర్మన్గా ఉంటారంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ ఉండొచ్చు అనమాట. దానికిగాను చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్ స్టేట్, ఇప్పుడు మన స్టేట్ అంటే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆ ప్యానల్ నుంచి ఒక జడ్జి గారిని సజెస్ట్ చేస్తారు. ఆ విధంగా మనకి జస్టిస్ ఉమాదేవి గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి, మన స్టేట్ కమిటీ చైర్మన్ అనమాట, స్టేట్ లెవెల్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్. తర్వాత దాంట్లో మెంబర్స్ ఉంటారనమాట, మెంబర్స్లో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చుంటారు. మనకేమంటే పోలీస్ అఫీషియల్ సీనియర్ డిఐజీ క్యాడర్లో ఐజీ క్యాడర్ కదండి, ఐజీ క్యాడర్ పోలీస్ అఫీషియల్స్ ఇద్దరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మి గారు అనేవాళ్ళు అక్కడ మెంబర్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధి ఏంటంటే అడిషనల్ ఎస్పీ నుంచి అబౌ, అంటే ఎస్పీ ఐజీ క్యాడర్లో ఏదైనా అలిగేషన్లు వస్తే ఎటువంటి అలిగేషన్లు, ఒకటేంటంటే పోలీస్ స్టేషన్లో కస్టడ్ టార్చర్ చేశారని కానీ, తీవ్రమైన గాయాలు గారు చేశారని కానీ, రేప్ చేశారని కానీ, ఇటువంటి అలిగేషన్ స్పెసిఫిక్గా సీనియర్ ఆఫీసర్స్ ముందు వస్తే వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్కి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ లెవెల్ ఏంటంటే పరిధి ఏంటంటే అప్ టు డిఎస్పీ వరకు వాళ్ళు నేను చెప్పిన ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ కానీ, తన ఇల్లీగల్ డిటెన్షన్ కానీ, తర్వాత కాజింగ్ యూఎస్ హర్ట్ కానీ, కమిటింగ్ రేప్ కానీ, కస్టోడియల్ డెత్ కానీ, ఇట్లాంటి కేసులు ఏమన్నా వాడి మీద అలిగేషన్లు వస్తే అవి మా పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు మన స్టేట్లో మొత్తం వైజాగ్ ఒకటి, రాజమండ్రి అంటే ఒక్కొక్క రీజియన్ ఏరియాలు అనమాట, రీజియన్ పరిధిలో గుంటూరు, నెక్స్ట్ కర్నూలు 4 పెట్టారనమాట.
మనకేమో 5 జిల్లాలు వస్తాయి ఈ అథారిటీకి. ఒకటి ఏంటంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ ప్రజెంట్ నెల్లూరు డిస్టిక్ట్ అదర్ దాన్ గూడూరు ఏరియా, గూడూరు రీజియన్ అనమాట. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులు మీరు చెప్పాను ఇదే టైప్ వస్తాయి. ఇవి కాక ఇప్పుడు నేను చెప్పిన డిటెన్షన్, ఇల్లీగల్ డిటెన్షను, గ్రీవియస్ హర్ట్, రేపు, కస్టోడియల్ డెత్ కాకుండా పోలీసు వారు ఇతర సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాపర్టీస్ని గ్రాప్ చేయటం కానీ, ల్యాండ్ కానీ హౌస్ కానీ గ్రాప్ చేసినా కానీ, లేదంటే వాళ్ళు అబ్యూజ్ ఆఫ్ అంటే అధికార దుర్వినియోగం చేస్తే అది రకరకాలుగా ఉండొచ్చు. చేయాల్సిన పని చేయకపోవటం, చేయకూడని పని చేయటం అధికార దుర్వినియోగం. కాబట్టి అవి కూడా పరిధిలోకి వస్తాయి, మా పరిధిలోకి వస్తాయి. వీటిలో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసుకొని పోలీసు వారికి నోటీస్ ఇచ్చి, ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు చెప్పింది విని ఇద్దరు మామూలుగా క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనమాట, వాళ్ళు చెప్పిన సాక్ష్యాలన్నీ చూసుకొని ఏది కరెక్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ మేము తయారు చేసి ఎవరు తప్పు ఉంది దీంట్లో గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. అది వాళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, లేకుంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, రెండు తీసుకోవచ్చు అని చెప్పలేము. అది మా పరిధిది. మనల్ని ఇబ్బంది పెట్టే పోలీసులపై ఫిర్యాదు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదూ. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా ఫిర్యాదు చేసేయండి. ధన్యవాదాలు.